గెలిచినప్పుడు క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో ఓడినప్పుడు మాత్రం లోకల్ లీడర్ల ఖాతాల్లోకి పోతుంది ప్రాంతీయ పార్టీలలో ఏదైతే కుటుంబాలు నడిపేటువంటి పార్టీల్లో అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇంతకుముందు గెలిచినవన్నీ కూడా కేసీఆర్ హవాతో టీఆర్ఎస్ హవాతో మొన్న ఓడిపోగానే హరీష్ రావుల్లో ఓడిపోయారు ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ లోకల్ లీడర్ల వల్ల ఓడిపోయారు కార్పొరేటర్ల వల్ల ప్లస్ కవిత ఇన్ఛార్జిగా ఉన్న గాంధీనగర్లో తెలంగాణ రాష్ట్ర ఓడిపోయింది కానీ ఆవిడది బాధ్యత కాదు లోకల్ కార్పొరేటర్ది శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జిగా ఉన్న అడిక్మెట్లో టీఆర్ఎస్ ఓడిపోయింది సబితా ఇంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆర్కేపురంలోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది హప్సిగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య ఓటం పాలైంది మక్తల ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న రామ్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఓటం పాలయ్యారు తలసాని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముషీరాబాదులోని మూడు చోట్ల ఓడిపోయారు జగదీశ్వర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సరూర్ నగర్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఓటం పాలయ్యింది ఇది కీలకమైనటువంటి అంశం అంటే ఇప్పుడు ఈ ఓటములన్నీనేమో ఈ లీడర్ల వల్ల అదే సందర్భంలో గెలిచినప్పుడేమో కేసీఆర్ వల్ల బట్ జనాలకి తెలుసు వాళ్ళకి తెలుసు ఏం జరుగుద్దో చూద్దాం